హై వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పంపానదికి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా నీరు చేరుకుంది. నీటి మట్టం 102 అడుగులు చేరడంతో నీటిపారుదల విభాగం ఏఈ శ్రీనివాస్ కుమార్ 5 గేట్లలో 3 గేట్లను అడుగు మేర పైకెత్తి వరద నీరును సముద్రంలోకి విడుదల చేశారు. ఇన్ఫ్లో 1400 క్యూసెక్యూలు వస్తుండటంతో అవుట్ఫ్లో కూడా అంతే మొత్తం వరద నీరు వెళ్లేలా దిగువకు వదిలినట్లు ఏఈ తెలిపారు. వరద ముంపుతో జిరాయితీ పొలాలు 10 అడుగుల లోతు మునిగిపోయి తీవ్ర నష్టం మిగులుస్తుందని రైతులు వాపోయారు. పంప వరద నీరు పంట పొలాలు మునగకుండా వరద నీరు సముద్రంలోకి వెళ్లేలా రీటెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వరద వల్ల రైతులకు, దేవస్థానం భూములు పండించే రైతులకు జరిగిన పంట నష్టం ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పంప ప్రాజెక్టు కట్టినకాడి నుంచి ఏదో ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ గేటులు జాల్చడం, జిరాయితీ భూములు ఉన్న పంట అంతా కొట్టుకుపోవడం, రైతులు నానా బాధలు పడడం, గవర్నమెంట్ అడిగితే ఏమీ చెప్పకపోవడం, గట్టిగా అడిగితే అయ్యారావుని అడగండి, మునసూబని అడగండి, కర్ణాని అడగండి అని 90 నుంచి వాయిదాలు వేస్తున్నారు. ఈ వాయిదాలతో మేము బాధపడలేకపోతున్నాం. ఇచ్చేది గవర్నమెంటు, అడిగేది వీళ్ళనే. తదుపరి ఇప్పుడైనా పరిష్కారం చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టి ఒరిసీలు పెట్టుబడి పెట్టుకే మునిగిపోయే జరాదీలోని నేను దేవస్థానంలోని 4 ఎకరాల 5 సెంట్లు అదిగా కొట్టుకుపోయినంత నాదే. శుభ్రంగా భూమి కూడా కొట్టుకుపోయింది. ఎకరం భూమి 1 ఎకరం లోతు నీటిలో మునిగిపోయి ఉంది. మీ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. కాలువలు అసలు కాలువ పనులు చేస్తలేదు. కాలువలో 90లో కొట్టేసినట్టు కాలువ పనులు ఇప్పుడు వరకు చేయలేదు. రైతు భూముల మీద నీరు వెళ్తుంది తప్ప కాలువలో చెట్టులు పొట్టలు అన్నీ మూసుకుపోయి కాలువ అంటే నీరు వెళ్తలేదు. అంతా రైతులు భూముల మీద. అదిగో చూడండి ఎంత నీరు, కాలువ అన్నది లేదండి. గవర్నమెంట్ చర్య తీసుకుని కాలువలు బోధించి రైతులకి మెరుగు తెప్పించాలనేసి అని ఇటువంటి నీరు, ఇంత నీరు రైతులకి వేస్ట్గా నీరు ముప్పు వచ్చినప్పుడు పొలాలు ముప్పు రాకుండా కాలువలు అయ్యి తీసుకోవాలని సెలవు తీసుకు. 3 సంవత్సరాల క్రితం లైలాన్ తుఫాను వచ్చినప్పుడు గవర్నమెంట్ వారు టెండర్ పెట్టి 22 కోట్లు టెండర్ పెట్టి మురుగు కాలువ పోయే నీరుని గట్టుపోతానని చెప్పారు. బడ్జెట్ ప్యాక్ చేశారు. అప్పటి నుంచి కూడా 3 సంవత్సరాలు బట్టి ఆ కాలువ గట్టు ఊసికే పోలేదు గవర్నమెంట్. రైతులు పెట్టిన పెట్టుబడికే బాధపడిపోతున్నారు. కౌలు రైతుగా నేను ఉన్నాను. కౌలు రైతుగా దేవస్థానం ఉంది 4 ఎకరాల 5 సెంట్లు. నేను 1960 నుండి ఎప్పటిదాకా దుడ్డుకుంటూ ఉన్నాను. దానికి అతీగతి లేకుండా గవర్నమెంట్కి దేవస్థానం కట్టే డబ్బులు కూడా కట్టలేని పరిస్థితులు అయిపోయాను. నేను మందు తాగి చావాలా లేకపోతే బతికుండాలా అనే దృష్టితోటి నేను ఉన్నాను అని ఈ యొక్క ఈ మహాగంగ గేట్లు లేచిన వల్ల వచ్చినటువంటి పరిస్థితి మీకు చూపిస్తున్నాను. కాలువలో 90లో కొట్టేసినట్టు కాలువ పనులు ఇప్పుడు వరకు చేయలేదు. రైతు భూముల మీద నీరు వెళ్తుంది తప్ప కాలువలో చెట్టులు పొట్టలు అన్నీ మూసుకుపోయి కాలువ అంటే నీరు వెళ్తలేదు. అంతా రైతులు భూముల మీద. అదిగో చూడండి ఎంత నీరు, కాలువ అన్నది లేదండి. గవర్నమెంట్ చర్య తీసుకుని కాలువలు బోధించి రైతులకి మెరుగు తెప్పించాలనేసి అని ఇటువంటి నీరు, ఇంత నీరు రైతులకి వేస్ట్గా నీరు ముప్పు వచ్చినప్పుడు పొలాలు ముప్పు రాకుండా కాలువలు అయ్యి తీసుకోవాలని సెలవు తీసుకుంటాం.